కార్పొరేట్ ఆసుపత్రులు అంటే ఇప్పుడు రోగుల్ని పీక్కు తినే పిశాచాల్లా తయారయ్యాయి. బందిపోట్లను మించిన ఈ కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీని ప్రభుత్వాలు కూడా అడ్డుకోవటం లేదు. అసలు దేశంలో సామాన్యుడి ఓట్లు తప్ప పాట్లు పట్టని పాలకులు వైద్యం పేరుతో జరుగుతున్న ఈ అక్రమాల్ని అడ్డుకోలేరా? ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు చిన్న జ్వరం వచ్చినా చావాల్సిందేనా? 16 లక్షలు ఇచ్చిన ఆ తల్లిదండ్రులు పాపను బతికించుకోలేకపోయారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? అచ్చేదిన్ అంటూ ఇలా చచ్చేదిన్ తెస్తున్న పాలకులు కళ్ళు తెరిచేది ఎప్పుడు? వైద్యరంగం నానాటికి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల శాస్త్రవేత్తలు ఏకంగా తల మార్పిడి శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ గా చేశారు. త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తామంటున్నారు. ఇదే కాదు, చచ్చిన వాణ్ణి బతికించగల అద్భుతమైన అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ వచ్చినా అది సామాన్యుడికి మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం నానాటికి కాస్ట్లీ అవుతోంది తప్ప అందుబాటులోకి రావటం లేదు. ఈ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ఈ టెక్నాలజీల పేర్లు చెప్పి లక్షలు గుంజేస్తున్నారు. పెద్ద రోగాన్ని నయం చేయటానికి అంతంత బిల్లులేసినా పర్వాలేదు, కానీ చిన్న చిన్న రోగాలకు ఇలాగే దోచేస్తున్నారు. తలనొప్పని వెళ్లినా 100 టెస్టులు చేసి 1000 మందులు రాసి నెలల కొద్దీ ట్రీట్మెంట్లు చేసి చివర్లో లక్షల్లో బిల్లులివ్వటం చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న తంతే. పూర్వం రోజుల్లో ఏ అనారోగ్యమైనా ఫ్యామిలీ డాక్టర్ నాడి చూసి వైద్యం చేసేవాడు. కానీ ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లడం, వాళ్లు చెప్పినట్టల్లా తలాడించి జేబులు ఖాళీ చేసుకోవటం కామనైపోయింది. ఇలా ఒకటా రెండా కార్పొరేట్ ఆసుపత్రులు కాస్త కాసుపత్రులుగా మారిపోయాయి. వచ్చిన రోగికి రోగం తగ్గించడం మాట అటుంచితే అతని ఆర్థిక పరిస్థితిని బట్టి వైద్యం అందించే నయా వైద్య విధానాలు అమలు చేస్తున్నారు. చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎవరైనా రోగి ఫలానా ఆపరేషన్ కోసమనో ఇంకేదో ట్రీట్మెంట్ కోసమనో వస్తే ఆసుపత్రి చేసే పనేంటో తెలుసా? ముందుగా పేషెంట్ బ్యాక్గ్రౌండ్ చూసి ట్రీట్మెంట్ తెలుసుకున్నా వారితో ఎంత కక్కించాలో డిసైడ్ చేసుకుని దానిని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ల గురించి ఇంత ఎకనమికల్ ఎంక్వైరీలు లేకపోయినా ఇన్ పేషెంట్ల గురించి మాత్రం డీప్ ఎంక్వైరీలుంటాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రుల్లో ఇందుకోసం ఏజెంట్లు కూడా ఉంటారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఒక్కో రోగానికి ఇంత మినిమం బిల్ అని ఉంటుంది. వచ్చింది పెద్ద హ్యాండ్ అయితే వాళ్ల దగ్గర ఆ మినిమం బిల్లుకి 5-6 రెట్లు ఎక్కువ గుంజేస్తారు. ఇంకా పెద్ద హ్యాండ్ అయితే నిస్సిగ్గుగా 10 రెట్లు కూడా లాగేస్తారు. ఆఖరికి సామాన్యుడు వెళ్లినా మినిమం బిల్లుకి కనీసం 2 రెట్లు లాగేసుకుంటారు. ఆసుపత్రుల్లో ఏ ట్రీట్మెంట్కి ఎంత బిల్ అవుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఒక ఆపరేషన్కి ట్రీట్మెంట్కి ఒక హాస్పిటల్లో 10 లక్షలైతే మరో ఆసుపత్రిలో 15 చెప్తారు. ఇంకో ఆసుపత్రికి వెళ్తే కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అంటూ ఊదరగొట్టి 20 లక్షలు కట్టమంటారు. ఒకే రోగానికి ఒక్కో పెద్ద వింతేమీ కాదు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదనుకుంటాం. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే రాదు కదా అనుకుంటాం. కరెక్ట్గా ఈ బలహీనతే చాలా కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. మనిషి తన ప్రాణాలకు ఇచ్చే విలువను కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. తమ దగ్గరకొచ్చే రోగుల వ్యాధి తీవ్రతను బట్టి కాకుండా వారి ఆర్థిక స్థాయిని బట్టి చికిత్స చేస్తున్నారంటే ఇదెంత ఘోరమో అర్థమవుతోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యవంతుల్ని కూడా భయపెట్టి చికిత్సలు చేస్తున్నాయి. చాలా ఆసుపత్రులు డిస్కౌంట్లలో ప్రకటించే కంప్లీట్ హెల్త్ చెకప్ స్కీమ్ చూసి సరదాపడి వెళ్లి టెస్టులు చేయించుకున్నారో మీ పని అంతే. మీకు ఆ రిపోర్టులు చూసి లేనిపోని రోగాలు అంటగట్టేస్తారు. ఆ రోగం వచ్చే ఛాన్స్ ఉంది, గుండె నొప్పి రావచ్చు, పక్షపాతం రావచ్చని భయపెడతారు. తాము చెప్పి డయాగ్నోస్టిక్ సెంటర్లలో మరో 30-40 వేల రూపాయలు టెస్టులు చేయించి చివరికి ఖరీదైన యాంటీబయాటిక్ మాత్రలు విటమిన్ మాత్రలు రాసిచ్చి లక్షల్లో గుంజేస్తారు. ఇలా మీ దగ్గర నుంచే కాదు, మిమ్మల్ని రిఫర్ చేసినందుకు సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి కూడా పర్సంటేజీలు తీసుకుంటారు. నిజానికి వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేయటం తప్పు కాకపోయినా నైతిక విలువల్ని పక్కనబెట్టి ఇలా కాసులకు కక్కుర్తిపడి అడ్డమైన టెస్టులు చేయించడం మాత్రం ముమ్మాటికీ తప్పే. చికిత్సలో ఏం జరుగుతుందో చెప్పకుండా రోగిని భయపెట్టి దోచుకుంటున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారటం అసాధ్యమే. ఈ రోజుల్లో వైద్యం సామాన్యుడికి ఖరీదైన అంశంగా మారింది. ఎంతసారి కార్పొరేట్ ఆసుపత్రి గడప తొక్కితే ఆపై ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నంతలా మారింది. ఇంట్లో దొంగలు పడితే ఆర్థికంగా ఎంత కుంగిపోతామో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అంతకన్నా ఎక్కువ కుంగిపోతాం. దొంగలు కనీసం ఇల్లు వాకిలైనా మిగులుస్తారు, కానీ కార్పొరేట్ ఆసుపత్రులు అవి కూడా అమ్ముకుని రోడ్డున పడేలా చేస్తున్నాయి. అందుకే సామాన్యుడు రోగమొస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లడం కన్నా ఇంట్లోనే చావటం మేలనుకుంటున్నాడు.
అజీర్తి నొప్పికి కూడా అల్ట్రా స్కానింగ్ తీయించే అద్భుతమైన వైద్య నారాయణులు ఉన్నారు మన దేశంలో. నాణ్యమైన వైద్యం అందుతుందని ఆశపడటం అత్యాశే అవుతుంది. ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమే. మన దేశంలో ప్రభుత్వాసుపత్రులు సామాన్యుడికి ఏనాడో దూరమైపోయాయి. అత్యంత నిరుపేదలు తప్ప ఎవరూ వాటివైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. నరకానికి నకళ్లుగా మారిన ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం ఎండమావిగానే మారింది. నిజానికి పాలకుల్లో కొందరు ప్రైవేటు మాఫియాతో చేతులు కలిపి ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. గతంలో ఓ సర్కార్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలకు ధరలు తగ్గిస్తూ నోటిఫికేషన్ ఇచ్చినా అవన్నీ బుట్టదాకలే అయ్యాయి. జనం పళ్లు రాలగొట్టి పన్నులుగా లక్షల కోట్లు వసూలు చేయటానికి కొత్త కొత్త మార్గాలు వెతుక్కునే ప్రభుత్వాలు తమకు ఓటేసిన ప్రజల ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విక్రమ్జిత్ సేన్ సిఫార్సుల ద్వారా తీసుకున్నదే. ఈ ఒక్క చట్టం అక్కడ అమలైతే ఆ రాష్ట్రంలో లక్షలాది చావుల్ని వాళ్ల బతుకుల్ని కాపాడవచ్చు. ఈ చట్టం అమలైతే అక్కడ కార్పొరేట్ మెడికల్ మాఫియా ఆటలు సాగవు. నిజానికి దేశంలో ఏ రాష్ట్రమైనా లేక తెల్లారితే అచ్చేదినంటూ కబుర్లు చెప్పే కమలనాథులైనా తమకు ఓట్లు వేసిన ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ ఒక్క చట్టాన్ని అమల్లోకి తీసుకురండి చాలు. మీరు ప్రభుత్వాసుపత్రులను ఉద్ధరించక్కర్లేదు కానీ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయండి చాలు. నిజానికి విక్రమ్జిత్ సేన్ చేసిన ఈ సిఫార్సులు అమలు చేయగలిగి ఉండి మీరు తాత్సారం చేస్తుంటే మాత్రం కార్పొరేట్ మెడికల్ మాఫియాను మించిన దోపిడీదారులు మీరే అవుతారు.